कामारेड्डी जिला कलेक्टरेट कार्यालय मुंदु वीआरएला जेएसी रिले निराहार दीक्षलु कामारेड्डी जिला केंद्रमलोनी जिला कलेक्टर कार्यालय मुंदु कामारेड्डी जिला वीआरए जेएसी कमिटी आध्वर्यंलो रिले निराहार दीक्षलु निर्वहिस्तुन्नारु। रेंडव रोजु रिले निराहार दीक्ष संदर्भंगा कामारेड्डी जिला अध्यक्षुलु मेट्टु रवींदर मात्लाडुतू तेलंगाण राष्ट्र व्याप्तंगा अन्न वीआरएलु मोत्तं 23,000 वीआरएलु मोत्तं ओक जेएसी गा एर्पाटु चेसुकोनी प्रति जिला कलेक्टर कार्यालय मुंदु रिले निराहार दीक्षलु चेयडं जरुगुतुंदनि तेलिपारु। सीएम कल्वकुंट्ल चंद्रशेखर राव असेंबली साक्षिगा वीआरएलकु पे स्केल इस्तानी चेप्पि इप्पटि वरकु 2 संवत्सरालु अवुतुन्न पे स्केल इव्वडं लेदनि निरसन तेलियजेशारु। దయచేసి అది అమలు పరచాలని చెప్పేసి కోరుతూ మరి మేము చాలా సార్లు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మంత్రులకు వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము, మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాము. తీసేలలో కూడా మన తీసేల కమిషనర్ గారికి కూడా లెటర్లు ఇచ్చాము. ఇప్పటికి కూడా మా సమస్య బేసికల్ విషయం అనేది ఊసే లేదు. దయచేసి బేసికల్ ఇవ్వని ఎడల ఇస్తాడు కాబట్టి మాకు బేసికల్ వచ్చే వచ్చేదాకా మేము వీఆర్ల మందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్ల మందరము ఐక్యంగా ఉండి ఈ బేసికల్ సాధించుదామని చెప్పేసి వీఆర్ల మేము అందరం కలిసి బేసికల్ కోసం సాధించాలని చెప్పేసి రోడెక్కినాము. ఇప్పటి నిరాహార దీక్షలు చేస్తాము, సమ్మెలు చేస్తాము, ఉద్యమాలు చేస్తాము, రోడ్లెక్కి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము జిల్లా కమిటీ పక్షాన తెలుపుతున్నాము. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఎల్ అందరం కలిసి ఒక జేఏసీ గా ఏర్పాటు చేసి జేఏసీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలు జరుగుతున్న ఇటువంటికి ఇప్పటి వరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ మాకు పే స్కేల్ ఇస్తా అని చెప్పేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి మాకు అమలు చేయలేకపోవడం, జీవో ఇవ్వకుండా అమలు చేయలేకపోవడం చాలా బాధాకరం. మేము పే స్కేల్ ఇస్తానని చెప్పేసి ఇయ్యలేడు. 50 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తా, 50 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేస్తూ వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి కలెక్టరేట్ ముందు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసి 3 రోజులు పెట్టుకున్నాము. ఈ రిలే నిరాహార దీక్షల్లో కూడా స్పందించకుంటే, గవర్నమెంట్ స్పందించకుంటే మేము 20 తారీఖు నుంచి ప్రతి మండల కేంద్రం ముందు ఇలాగే టెంట్ వేసుకుని నెల గాని 2 నెలలు గాని మేము సమ్మె విరమింపజేయమని చెప్పేసి మేము మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మళ్ళీ అది కాకుండా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తా అని చెప్పేసి మాకు కుక్క గద బిస్కెట్ వేసినట్టు వేసేసి మమ్మల్ని సైలెంట్ చేసేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఇవ్వరకు పే స్కేల్ ఇయ్యలేడు. ఇది చాలా బాధాకరం. వీఆర్ఓలను అబారీ చేసిండు, వీఆర్ఓలను అబారీ చేసి మాకు రామోత్సవాలు లేకుండా చేసి మమ్మల్ని ఈ విధంగా వేసేసి వీళ్ళిద్దరు కలిసి వస్తారన్న ఉద్దేశంతో మాకు పే స్కేల్ అని చెప్పేసి మమ్మల్ని ఈరోజు ఇలా రోడ్ల మీద కూర్చొని పెడుతుంది కేసీఆర్ గారు. రాజకీయ సంఘాలు గాని ఏ విధంగానైతే రోడ్లెక్కి సకల జనుల సమ్మె మానవ హారాలు ఇవన్నీ ఏ విధంగా చేసినామో అటువంటి ఉద్యమాన్ని మళ్ళా కేసీఆర్ గారికి చూపిస్తామని చెప్పేసి మేము ఘంటాపథంగా మేము చెప్పదలుచుకున్నాం.